ఓకే, హ్యావ్ యూ రిగ్రెటెడ్ డేటెడ్ సమ్మన్? ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. గుడ్ ఐ డేటెడ్. అది చేయకపోతే ఈరోజు ఇలాగ అయ్యేదాన్ని కాదు. సో ఓకే, డేటెడ్ కాదు కానీ కొన్ని ఇట్లా కొంతమందితో మాట్లాడినందుకు రిగ్రెట్స్ ఉన్నాయి. అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, సర్లే క్యూట్ కదా అని వెళ్ళి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఐ హ్యాడ్ సమ్ బ్యాడ్ మూమెంట్స్, బట్ దట్స్ ఓకే అగైన్. ఓకే, యువర్ సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ మంది తెలుగులో చెప్పుకుంటాం కదా నువ్వు, రవితేజ. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయన సినిమాలో ఒక హీరోయిన్ గా సైన్ చేస్తే వాట్ వాస్ ది రియాక్షన్? నేను ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయరు, నేను ఎందుకంటే చిన్నపిల్లలాగా ఉంటాను ఆయన పక్కన చూడడానికి, బట్ ఏదో ఒక రోజు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రవితేజ గారు ఈజ్ అ బిగర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, ఎందుకంటే ఆయన హౌ హీ వర్క్డ్ హార్డ్ అండ్ గాట్ సక్సెస్ వెరీ లేట్. ఐ ఫీల్ లైక్ వన్ డే ఐ ఆల్సో. వాట్ డు యు లవ్ అండ్ హేట్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఐ లవ్ దట్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్ మైండెడ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హేట్ దట్ ఐఎమ్ దిస్ విత్ ఎవ్రీబడి. ఓకే, బిట్వీన్ లవ్ అండ్ లస్ట్ వాట్ వుడ్ యూ చూస్? లవ్. ఓకే, యువర్ ఫేవరెట్ సీన్ ఇన్ దిస్ ఫిలిం? కమిట్మెంట్. దెర్ ఇస్ వన్ సీన్ వేర్ వన్ ఫెలో విల్ బి టెలింగ్ మేడం వండర్ ఉమెన్ తెలుగులో పెట్టి మీతో తిద్దాం అని చెప్పి నన్ను ఒక ఆడిషన్కి పిలుస్తాడు. అండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు మార్వెల్ ఇంకా డీసీ కామిక్స్ గురించి, అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాను, ఇంకా చూడలేదు. ఐ వాంట్ గో సీ. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా నాకు ఏదో షార్ట్ ఫిల్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో దెర్ ఆర్ సమ్ కామెడీ మూమెంట్స్ దట్ ఐ లైక్ ఇన్ ద మూవీ. ఎప్పుడన్నా ఫైనల్ క్వశ్చన్, అప్పు తీసుకుని కట్టలేని సిచువేషన్స్ ఏమైనా లైఫ్ లో ఫేస్ చేశారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు తీసుకోను, అప్పు ఇవ్వను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్ గా చాలా సార్లు స్ట్రగుల్ ఫేస్ చేశాను. అండ్ లక్కీలీ ఐ హావ్ పీపుల్ ఆల్వేస్, నాకు 50,000 కావాలి, 1,00,000 కావాలి అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అండ్ చాలా రిలీజియస్ గా పని చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంటాను ఎంత క్లోజ్ ఉన్నా. అంటే రిలేషన్షిప్స్ మధ్యలో డబ్బులు రాకూడదు అనేది ఐ రియల్లీ బిలీవ్, ఎందుకంటే ఐ హావ్ లాస్ట్ రిలేషన్షిప్స్ లైక్ దాట్. అండ్ నేను ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించను వేరే వాళ్ళ మీద, కానీ జనాలు నా మీద పెట్టేటప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆలోచించి ఇస్తారు. సో ఐ డిసైడెడ్ దట్ మనీ ఫ్యాక్టర్ లైఫ్లో రానివ్వడదు. ఎస్.